నమస్తే, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ నిర్మాత నట్టికుమార్ గారు ఉన్నారు. అసలు ఏంది, దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి మరి F3 సినిమాకి మేము టికెట్లు పెంచము, ప్రభుత్వ రేట్లకే అమ్ముతామని ప్రకటించారు. అంటే వారి ఉద్దేశం ఏంది? ఇదే అంశంపై మాట్లాడదాం సార్. ఏం సార్, అసలు సినిమా రేట్లు మేము ప్రభుత్వ రేట్లకే అమ్ముతాము పెంచము అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ప్రభుత్వ రేటే 350 రూపాయలు, ఇంక వీళ్ళు ప్రజలకు చేస్తున్నది ఏంది? ఇది ఒక పబ్లిసిటీ స్టంట్. ఇది ఒక పబ్లిసిటీ. రేట్లు తెచ్చిందే ఆయన. మొత్తం టోటల్గా తెలంగాణలోనే దిల్ రాజు గారు, సురేష్ రెడ్డి గారు ఏం చెప్తే అదే నడుస్తుంది, సునీల్ గారు చెప్తే నడుస్తుంది, వాళ్ళిద్దరే డిస్ట్రిబ్యూటర్లు. రేట్లు మేము గవర్నమెంట్ రేట్లు మాత్రం అమ్ముతాం అంటున్నారు, చాలా మంచి పద్ధతి. కానీ గవర్నమెంట్ రేట్ ఎంత ఉందని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలా పేరు? అదే బాబు, పబ్లిసిటీలో ఒక భాగం ఇది. రేట్ ఎంత ఉంది? 354 రూపాయలు ఉంది జిఎస్టీతో. జిఎస్టీతో కలిపితే మన ఆన్లైన్లో మీరు వెళ్ళి బుక్ మై షోలో తీసుకుంటే 396 కిందన సామాన్య ప్రేక్షకుడు 400 రూపాయలు ఉన్నవాడు మాత్రమే మల్టీప్లెక్స్లోకి వెళ్ళి సినిమా చూడాలి. సామాన్య ప్రేక్షకుడు, పేదవాడు, మిడిల్ క్లాస్ వాడు సినిమాకి వెళ్ళటానికి లేదు. 400 రూపీస్ ఉంటేనే సినిమా చూడగలము. ఇస్ అ మల్టీప్లెక్సెస్ ఇన్ తెలంగాణ. అయిపోయింది. సింగిల్ స్క్రీన్స్ ఏ క్లాస్ 210 రూపాయలు మీకు. కింద క్లాస్ ఏముందండి? 150 రూపాయలు, 170, 160 రూపాయలు ఉంది. అంటే ఈ రెండు క్లాసులు నడుస్తున్నాయి, ఈ ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఈ రెండు జిఎస్టీ ఎక్కడ దాకా ఉంది? అప్ టు సి క్లాస్ సెంటర్ దాకా. అంటే సి క్లాస్ అంటే మర్రిపేడ, చిన్న చిన్న సెంటర్లు ఉంటాయి కదా, మధ్య అలాంటి సెంటర్లు కూడా మీకు 210 రూపాయలు అమ్మాలి. ఇది గవర్నమెంట్ ఇచ్చిన రేట్లు. దాంట్లో ఫ్లెక్సిబుల్సీ ఉన్నాయి. అంటే ఫ్లెక్సిబిలిటీ అంటే రేటు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, కానీ ఎప్పుడైనా తగ్గించిన దాఖలాలు ఉన్నాయా? పోనీ మీరు ఇంత ప్రెస్ మీట్ ఇంత పెట్టి ప్రెస్ పెట్టి పబ్లిసిటీ చేస్తూ మేము గవర్నమెంట్ రేట్లకు మాత్రమే ఇస్తున్నామని చెప్పారు. కానీ గవర్నమెంట్ రేట్లో మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి ఇగో ఈ రేటుకి మేము 150కి ఇస్తాం, 100కి ఇస్తాం, లేకపోతే 200కి ఇస్తాం, 250కి ఇస్తాం అన్నమాట చెప్పలేదు. అంటే ఈజ్ ఓన్లీ ఇస్ అ పబ్లిసిటీ స్టంట్ అండ్ దిల్ రాజు గారు మూవీ. ఇది ప్రేక్షకుల్ని తప్పుదో పట్టించడం తప్ప ఇంకోటి లేదు. నెంబర్ 1. రెండో విషయం, అక్కడ మనం గవర్నమెంట్ని కానీ నేను అడుగుతుంది ఏంటంటే, డైరెక్ట్ చలసాన్ శ్రీనివాస యాదవ్ గారిని నా రిక్వెస్ట్, కేటీఆర్ గారిని నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఉద్దేశంలో సామాన్య ప్రజలు 400 రూపాయలు పెట్టుకొని మల్టీప్లెక్స్ సినిమాకి వెళ్ళాలా? ఇక సామాన్య నేల కింద నేల టికెట్ అనేది ఉండేది, లేకపోతే మిడిల్ టికెట్ అనేది లేకుండా ఒకటే టికెట్ పెట్టడం అంటే సామాన్య ప్రజలు సినిమాకి దూరం చేశారు, ప్రేక్షకుని దూరం చేసేసారు. డబ్బు 400 రూపాయలు ఉన్నవాడిని మాత్రమే, 350 రూపాయలు ఉన్నవాళ్ళు మాత్రమే తీసుకొని సినిమా చూడాలి. అంటే ఇది ఎంత దాకా కరెక్ట్? ఈరోజు ప్రేక్షకులు తగ్గిపోయారు. సినిమా ప్రేక్షకులు ఎప్పుడు కూడా నేల టికెట్ ప్రేక్షకులు ఎక్కువ, క్లాస్ పబ్లిక్ ఎప్పుడు తక్కువే. డబ్బు వస్తుంది క్లాస్ పబ్లిక్ కానీ తక్కువ. మీకు సినిమాను ఆదరించేది, సినిమాని ప్రేమించేది, సినిమాను నడిపేది, ఎంటర్టైన్మెంట్ చూసేది సామాన్య ప్రేక్షకులు. ఉదయం లెగిస్తే సాయంత్రం దాకా కష్టపడి 5 గంటలకు 6 గంటలకు పని ముగించుకొని ఆ సెకండ్ షోకో ఫస్ట్ షోకో ఒళ్ళు అలసిపోతే ఎండాకాలంలో ఆ ఏసీలో కొంచెం ఒక గరగంట ఒక గంట కూర్చొని ఆ 2 గంటల ఎంటర్టైన్మెంట్ చూద్దాం అనుకునే ఒక ఆలోచనలో సగటు ప్రేక్షకుడు సామాన్య వ్యక్తికి 400 రూపాయలు మన సినిమా టికెట్ పెడితే ఎందుకు వస్తాడు? ఇంకొక టికెట్ లేకపోవడం అనేది ఇది అన్యాయమా కాదా అనేది నేను గవర్నమెంట్ని డైరెక్ట్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది నిజమా? మన సినిమా ప్రేక్షకులను దెబ్బతీస్తున్నాం. ఇది ఏ పెద్ద సినిమాకైనా మనం చూసాం కూడా. చిన్న సినిమా అనేది చంపేశారు. చిన్న సినిమాలు ఉంటేనే ఇండస్ట్రీ మనుగడ సాగుతుంది. కార్మికుడు బతుకుతున్నాడు, కార్మికుడు నిలబడుతున్నాడు. రోజుకి 100 సినిమాలు చిన్న సినిమాలు షూటింగులు జరిగితే 10,000 మందికి ఉపాధి వస్తే మనకి పెద్ద సినిమాల మీద 1,000 మందికి ఉపాధి వస్తుంది. బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఈ 10,000 పీపుల్ రోజుకి ఉపాధి వచ్చింది చిన్న బడ్జెట్ సినిమాలు. మరి ఆ బడ్జెట్ సినిమాలే రిలీజ్ చేసుకోలేని పరిస్థితి వస్తే రాను రాను మనుగడ మొత్తం టోటల్గా చిన్న సినిమాలు ఆగిపోయి చిన్న సినిమాలు షూటింగ్ లేకపోతే కార్మికుడు ఇబ్బంది పడతాడు. మీకు సినిమా మాలాంటి చిన్న నిర్మాతలు ఇబ్బంది పడతాం, ఇప్పుడు హీరోలు ఇబ్బంది పడతారు, సైడ్ ఆర్టిస్టులు ఇబ్బంది పడతారు, అటాచ్మెంట్ మొత్తం టోటల్ సినిమా మనుగడ ఈరోజు 3 రోజుల తర్వాత 4వ రోజులో థియేటర్లో షోలు పడట్లేదు. ఇది ఎగ్జిబోట్లో నిజంగా గుండెలమే చేసుకున్న ఒక ఎగ్జిబోట్ నేను చెప్పమనండి. ఎగ్జిబోట్లో మేము ఈ రేట్ల వల్ల చాలా బాగున్నాము, చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ రేట్ల వల్ల మొత్తం టోటల్గా మాకు ప్రేక్షకులు వస్తున్నారు, ప్రేక్షకులకి లేని బాధ మీకు ఎందుకు అని కానీ ఏ ఎగ్జిబోట్ల అసోసియేషన్ అయినా మెసేజ్ పెట్టి వాళ్ళు కానీ ప్రెస్ మీట్ పెట్టి ఇది మీకు లేని బాధ, ప్రేక్షకులకు లేని బాధ మీకు ఎందుకు, ప్రేక్షకులు హ్యాపీగా ఈ 400 రూపాయలు చూపిన టికెట్ చూస్తున్నారు, మేము ఎగ్జిబోట్లో అంతా హ్యాపీగా ఉన్నామని చెప్పమనండి. ఇంకొక రోజు ఈ టికెట్ల కోసం కూడా నేను మాట్లాడు.
ఇది తెలంగాణ ఎగ్జిబ్యూటివ్ అసోసియేషన్ నేను చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, మీ బాధను కూడా చెప్పండి, గవర్నమెంట్ వినాలి, గవర్నమెంట్కి అర్థం కావాలి, గవర్నమెంట్కి సామాన్య ప్రేక్షకుల్ని, ప్రేక్షకుడు రావట్లేదు, ప్రేక్షకుడు దూరం చేసుకుంటున్నాం మనం, సినిమా ప్రేక్షకుడు రావట్లేదు, దయచేసి అది మనం నేల టికెట్ వాళ్ళకు వచ్చే జీతం ఎంత, నేల టికెట్లో కూర్చునే వ్యక్తులకు మనకి మిడిల్ క్లాస్ పబ్లిక్ కానీ మామూలు పబ్లిక్ కానీ సినిమా రేట్ ఎంత, ఒక రోజువారి కూలి 1000 రూపాయలు, 700 రూపాయలు, 800 రూపాయలు, దాంట్లో 400 రూపాయలు, ఎందుకంటే ఎండాకాలం మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఒక ఎగ్జిబ్యూటర్గా నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా నేల టికెట్లోకి వచ్చి కూర్చొని ఆ గంట 2 గంటలు ఆ రాత్రి ఉదయం నుంచి ఆ ఎండలో కష్టపడిన వాళ్ళందరూ కూడా కంపల్సరీ వచ్చి రెస్ట్ తీసుకోవాలి, ఆ సినిమా ఎంటర్టైన్మెంట్ 2 గంటలు ఆదరించాలనేసి వస్తారు, ఆ వచ్చిన వాళ్ళకి 400 రూపాయలు టికెట్ మనం పెడితే ఎంత కరెక్ట్, ఎంత దాకా కరెక్ట్. కనుక మేము మల్టీప్లెక్స్లో ఏదైతే మేము ఆ రోజు అడిగామో 25%, మీరు 75 రూపాయల టికెట్ మాత్రం కంపల్సరీ పెట్టాలి, ఇది గాంధీ గారి టికెట్ అనేది మీరు తీసివేయడం అనేది తప్పు, ఇది కంపల్సరీ పెట్టాల్సిందే, ప్రేక్షకుని సగటు ప్రేక్షకుని మనం దూరం చేసుకుంటున్నాం, ఆ ప్రేక్షకుని దగ్గర చేయాలంటే గవర్నమెంట్ని మనం కూడా అడగాలి, ఎగ్జిబ్యూటర్లు అందరూ కూడా దీన్ని మాట్లాడతారని ఇంతకుముందు నేను చెప్పాను, పెద్ద సినిమాలకు వస్తేప్పుడే రేట్లు పెరిగాయి, రేట్లు పెరిగాయి దెబ్బతింటుందంటే ఎవ్వరు వినలేదు. ఈరోజు ఏం జరిగింది, ఈరోజు ఆఖరికి దిల్రాజు సినిమా రిలీజ్ చేసుకునేటప్పటికి ఇదే దిల్రాజు రేట్లు తెచ్చింది, ఇదే దిల్రాజు రేట్లు తెచ్చుకున్న తర్వాత ఇదే దిల్రాజు ఈరోజు మేము గవర్నమెంట్ రేట్లకి అమ్ముతాము అనేసి ఒక పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అంటే ఏంటి, రేట్లు పెరిగిపోయాయని అర్థమే కదా, జనాలు రావట్లేదని అర్థమే, మీరు పబ్లిసిటీ చేసుకుంటున్నారు కదా, కానీ దాంట్లోని కూడా పబ్లిసిటీలో భాగమే, మేము ఇగో ఈ రేటుకి ఇస్తున్నాం, ఈ రేటు పెడుతున్నాం, ఈ రేటు పెడుతున్నాం అని ఆ పబ్లిసిటీలో ఎక్కడ లేదు. కనుక ఇది స్టంట్, ఇది పబ్లిసిటీ అని మాత్రం నేను చెప్పగలుగుతాను. అంటే ఈ అగ్ర నిర్మాతల ఉచ్చులో ప్రభుత్వాలు ఎందుకు పడుతున్నాయి? ఒకటేనండి, సెలబ్రిటీస్ అనే ఒక నేమ్, వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది. మీరు ఇప్పుడు మాది ఎలాగ ఉంటుందంటే, అగ్ర నిర్మాతలు 10 మంది ఉన్నారంటే మాలాటోలు మేము అరుపులతోని, మేము మాలాటోలు మా బాధని మీలాటోలో చెప్పుకోవడమే తప్ప మా బాధని మా గోసని వినే గవర్నమెంట్లు లేవు. నాట్ ఓన్లీ ఇస్ ఇప్పుడు గవర్నమెంట్స్, ఇస్ బిఫోర్ గవర్నమెంట్స్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంకా దారుణంగా ఉంటుంది. అంతకుముందు కిన్నకుమార్ రెడ్డి గారు ఒక్కరే విన్నారు, రాజశేఖర రెడ్డి గారు విన్నారు, వీళ్ళిద్దరు గవర్నమెంట్లు తప్ప ఎవరు వినలేదు. చంద్రశేఖర్ గారు గవర్నమెంటు, కేటీఆర్ గారు గవర్నమెంటు, పేదవాడి కోసమే పుట్టిన గవర్నమెంట్లు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్. పేదవాడి కోసం నేల టికెట్ తీసేస్తే పేదవాడి కోసం ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఎంత న్యాయం అండి? ఎంటర్టైన్మెంట్ కూడా ఒక భాగమే కదా, మా కార్మికులు కూడా ఒక భాగమే కదా. మా కార్మికుల కోసం మీరు అన్నీ ఇచ్చామంటున్నారు, కార్మికుల కోసం, కార్మికుల కోసం హాస్పిటల్ ఇచ్చాం, అన్నీ ఇచ్చాం, మీకు ఏది కావాలంటే అది ఇస్తామంటా, మీరు రోజంతా మాకు రోజుకి అన్నం పెట్టగలరా? అదేదో మాకు పని ఇస్తే మేము కష్టపడి పని చేసుకొని మీ అన్నం తింటాం, కానీ మీకు మాకు పని లేకుండా మేము రోజు మీ అన్నం పెడతాం, మీకు అండగా ఉన్నామని అంటారే, అది కరెక్ట్ కాదు కదా. ఇది చిరంజీవి గారు కూడా అర్థం చేసుకోవాలి. చిన్న సినిమా బతుకుతేనే కార్మికుడు బతుకుతాడు, చిన్న సినిమా ఉంటేనే కార్మికుడు ఉంటాడు, చిన్న సినిమా ఉంటే థియేటర్లో ఆడితేనే కార్మికులు ఉంటారు. పెద్ద సినిమాలు ఆమాస్కి పున్నానికి వచ్చే సినిమాలకి ఎంతమంది మ్యాన్ పవర్ పడతారు? ఈరోజు ఇక్కడ సినిమాకు ఒక మ్యాన్ పవర్ ఇస్ 100 మెంబర్స్ అండ్ స్మాల్ బడ్జెట్ మూవీ, బిగ్ బడ్జెట్ మూవీ ఇస్ 500 మెంబర్స్ అండ్ బిగ్ బడ్జెట్ మూవీ. రోజుకి జరిగే షూటింగ్లు 4 అయితే 2000 మంది అయితే 100 సినిమాలు రోజుకి 10,000 మంది 20,000 మంది ఒక చిన్న సినిమాల మీద బతుకుతారు. కాబట్టి దయచేసి చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, అలాగే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ సోము వీర్రాజు గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, మేము ఒక భాగమే, మాకు ఓటు హక్కు ఉంది, మాకు ఓటు హక్కు ఉంది, మాకు కూడా, మేము కూడా మీ ఆంధ్రప్రదేశ్లో మీ తెలంగాణలో మేము భాగమే అని గుర్తించమని ఉన్న గవర్నమెంట్, పాలించిన గవర్నమెంట్కి, ప్రతిపక్షానికి, స్వపక్షానికి, రెండింటికి చేతులైతే దండం పెడుతున్నాం. అది మా మమ్మల్ని కూడా గుర్తించండి, మాకు కూడా సినిమాలు ఆడితేనే మేము బతుకుతాం, మాకు కూడా ఓటు హక్కు ఉంది. ప్రతిదానికి ప్రతిపక్షం అడుగుతారంటారు కదా, ఈ బాధని, ఈ కష్టాన్ని మీరు ఎందుకు ప్రతిపక్షంలో మా సినిమాల కోసం మీరు అడగరు? మా సినిమా కార్మికుల కోసం మీరు ఎందుకు అడగరు? మీరు ఎప్పుడైనా వెళ్ళి ప్రతిపక్షాలను కలిశారా? ప్రతిపక్షాన్ని అడిగితే ఉన్నది అధికార పక్షం కోపం, అధికార పక్షాన్ని కలిస్తే అధికారపక్షం చేయదు. మేము మా బాధను మీ మీడియాకే చెప్పుకుంటున్నాం, ఎవరికి చెప్పుకోవాలి? మా బాధను మేము మీడియాకు చెప్తున్నాం, కానీ మా బాధను అర్థం చేసుకోవాలి, అర్థం మేము అడగకుండానే చూసేదే కదా మరి అధికారపక్షం కానీ ప్రతిపక్షం కానీ, రెండూ రావట్లేదు కదా. నేనేమంటున్నానంటే, ఇది నేను చెప్పినవన్నీ నిజాలా కాదా? వాస్తవాలు, ఈ వాస్తవాలు కదా, ఈ వాస్తవాలు పెద్దలు చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి అక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా, చాంబర్ల కోసం నేను చెప్పట్లే, చాంబర్లు చాలా పెద్దగా అయిపోయి ఇప్పుడు
ఛాంబర్లు చెప్పేవన్నీ నిజాలే ఉన్నాయి. కనుక మరి గవర్నమెంట్ మీ ఛాంబర్ చెప్పినట్టే చేస్తాను అంటున్నారు కాబట్టి మరి గవర్నమెంట్ ఛాంబర్ చెప్పినట్టే 400 రూపాయలు టికెట్ తెచ్చింది. ఇస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ అనాలా? ఇస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ఫిల్మ్ ఛాంబర్ అనాలా? ఎవరిని మనం అంటారు? మరి ఈరోజు మరి రేట్లు ఎక్కువ అని ఈరోజు ఎందుకు చెప్తున్నారు? ఆ రోజు వెళ్ళిన రామదాస్ గారు, నేనేదో మన టీవీలో చూసిన ఒక ఛానల్లో, రామదాస్ గారు కమిటీలో మెంబర్గా ఉన్నారు, రేట్లు చాలా ఎక్కువ, జనాలు దూరం అయిపోతున్నారు. మీకు తెలియదు ఆ రోజు మీరు ఎందుకు చెప్పలేకపోయారు? మీ వాయిస్ మీరు ఇవ్వలేనప్పుడు మీరు గవర్నమెంట్లో మీరు ఎందుకు వెళ్ళారు మెంబర్గా? మా అందరి తరఫున ప్రతినిధిగా మీరు వెళ్ళేటప్పుడు మీరు ఎందుకు కింద నేల టికెట్ కోసం చూడాలి, మిడిల్ టికెట్ కోసం చూడాలి, హై టికెట్ కోసం చూడాలి? మేము అన్ని లెటర్లు మేము ఇచ్చాం. ఇక్కడ మేము ఏమంటున్నామంటే మనం అందరి కోసం, ప్రేక్షకుల కోసం చూడాలి, కార్మికుల కోసం చూడాలి, నిర్మాతల కోసం చూడాలి, చిన్న నిర్మాతల కోసం చూడాలి, ఆర్టిస్టులు పెద్ద ఆర్టిస్టుల కోసం చూడాలి. యాజ్ ఆల్రెడీ మా అందరి ప్రతినిధిగా మీరు వెళ్ళి మళ్ళీ మీరే టీవీలో కూర్చొని నష్టమే అన్నారు. అలాగే కొంతమంది ఇక్కడ డ్రామా ప్లేయింగ్ చేస్తున్నారు. ఆ ఛాంబర్లో కూర్చొని వాళ్ళకి కొంతమంది రామ్ సత్యనారాయణ గారు ఉన్నాడు. అంటే ఆడి పేరు చెప్పడం కూడా వేస్ట్. వాడు ఇక్కడ చూస్తే అక్కడికి వెళ్తాడు, పాలాభిషేకం అంటాడు, బయటకు వస్తాడు, అసలు కరెక్ట్ కాదండి అంటాడు, ఒక ఛానల్లో కూర్చుంటాడు, ఒక ఛానల్లో రెండు ఛానల్లో కూర్చుంటే గవర్నమెంట్కి యాంటీగా మాట్లాడతాడు, ఇంకో ఛానల్ కాడికి వస్తే గవర్నమెంట్కి పాలాభిషేకం అంటాడు. అంటే ఈ ఛానల్ తీసుకోవాలా, ఈ ఛానల్ తీసుకోవాలా? అది వాడికే తెలియదు, వాడు చెప్పాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ, ఇలాంటి వారు ఉంటప్పుడు గవర్నమెంట్లో మమ్మల్ని అర్థం చేసుకోవాలి, మా బాధను అర్థం చేసుకోవాలి, మా కష్టాన్ని అర్థం చేసుకోవాలి. మేము దసపోరు పెడుతున్నాం, రేట్లు పెరిగిపోయి, చిన్న సినిమా అనేది మనుగడ లేకుండా పోయింది, చిన్న సినిమా నో షోలు పడుతున్నాయి. ఇది తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు. ఒక్కసారి మీరు కెమెరా పట్టుకొని మీరు వెళ్ళండి శుక్రవారం నాడు, ఎన్ని మల్టీప్లెక్స్లో షోలు పడుతున్నాయి చిన్న సినిమాలు, అదొక్కసారి ఎంతమంది ఆడియన్స్ ఉన్నారు, అప్పుడు దాన్ని బట్టి మనం చేద్దాం. నేను ఎందుకంటే ఇంకొక 2 వారాలు పోతే ఈజ్ అ రియల్, నేనే స్వయంగా మల్టీప్లెక్స్కి వచ్చి ఏ మల్టీప్లెక్స్లో ఎన్ని షోలు పడ్డాయో ప్రతి శుక్రవారం మీకే నేను వీడియో ఇద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, ఖచ్చితంగా చేద్దాం. థ్యాంక్ యూ నట్కుమార్ గారు. ఇది దిల్రాజ్ లాంటి కమిటీలో ఉన్న వాళ్ళే రేట్లు పెంచేసి ప్రభుత్వాలతో మాట్లాడుకొని ఇప్పుడు ప్రభుత్వ రేట్లకే సినిమాని రిలీజ్ చేస్తామని ఒక పబ్లిక్ స్టంట్ చేస్తున్నారు తప్ప నిజంగా ప్రభుత్వ రేట్లు 350-400 అని ఎందుకు బహిరంగంగా చెప్పలేకపోతున్నారంటే ప్రేక్షకులు రావట్లేదని వాళ్ళే ఒప్పుకొని ఇప్పుడు ఇదంతా కూడా పబ్లిక్ స్టంట్ చేస్తున్నారు. చిన్న సినిమాని బతికినంతకాలమే పరిశ్రమ కూడా చల్లగా ఉంటుంది, 10,000 కుటుంబాలకు తిండి దొరుకుతుంది, కానీ చిన్న సినిమాని ప్రస్తుతం బతకనివ్వడలేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు పెద్దలు ఆలోచించి చిన్న సినిమా బతికే విధంగా కృషి చేయాలంటూ కూడా నట్టికుమార్ గారు రిమైండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రసాద్.